సమస్యలు చాలా మంచి పేద లక్ష్యం చేశారండి. మా వ్యాపారం బాగుందండి, మా పిల్లల గురించి కొంచెం వచ్చినాను నేను అంతా మంచి జరిగిందండి. మాకు సాయకుండా మంత్రులు ఇచ్చారండి, మాట్లాడి పాటించేవాళ్ళు మంచిగా, అంతా మంచి జరిగింది మాకు. ధన్యవాదాలండి సార్. ఓం నమ శివాయ్, శ్రీమాత్రే నమః. 2020 డిసెంబర్ నెల మకర రాశి వారి మాస ఫలితాలు. ఈ మకర రాశి వారికి ప్రథమంలో అన్ని విధాల యోగదాయకంగా కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక అభివృద్ధి కనపడుతూ ఉంది. ఫెక్లేషన్ చేసేవారికి ప్రథమంలో ద్వితీయం తృతీయంలో కూడా యోగదాయకంగానే గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకి సంఘంలో గౌరవం, పై అధికారుల నుంచి మన్ననలు, పేరు ప్రతిష్టలు వచ్చి తీరతాయి. సినీ కళాకారులకి వీరికి ఆశించిన మేర పారితోషికాలు వస్తాయి. మంచి మంచి ఆఫర్స్ కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మకర రాశి వారికి దూర ప్రయాణాలు చేసే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. విందులు వినోదాల్లో పాల్గొనే పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వాహన యుగము వీరికి కనపడుతూ ఉంది. అలాగే గత కొంతకాలంగా కోర్టు సమస్యలు ఏదైనా ఉన్నప్పటికీ వాటి నుంచి కొంత ఊరట కలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అలాగే బంధువర్గాల్లో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ కొంత ఆచితూచి నడుచుకోవాలి. లేని ఎడల వీరు అక్కర్లేని చికాకులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నరదిష్టి నరపేడ వీరికి ఈ మాసంలో ఎక్కువగా కనపడుతూ ఉంది. వీరు తలపెట్టిన కార్యం మాత్రం విఘ్నాలు లేకుండా విజయవంతంగా ముందుకు మాత్రం వెళ్ళి తీరుతుంది. ఏది ఏమైనా ఈ మకర రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో అన్ని విధాల శుభ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. మరి నరఘోష నరపేడ ఇరుగు పొరుగు వారు బంధువర్గాలతో వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే ఈ మకర రాశి వారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించాలి. అలాగే డిసెంబర్ నెలలో వచ్చే ఏకాదశి తిథి రోజున కానీ పౌర్ణమి తిథి రోజున కానీ అడుగు ప్రదక్షిణ చేయాలి. వెంకటేశ్వర స్వామి గుళ్ళో అడుగులో అడుగు వేసుకుంటూ ఒక్క ప్రదక్షిణ, ఇంకా ఓపిక ఉండి అవకాశం ఉంటే 3 లేక 5 ప్రదక్షిణలు చేసినట్లయితే వీరికి ఈ మాసంలో నరదిష్టి నరపేడ నరఘోష కూడా తొలగిపోతుంది. అలాగే మీ దగ్గరలో ఎక్కడైనా కానీ అయ్యప్ప స్వామి దేవాలయం ఉంటే ఆ స్వామిని దర్శించండి. ఆ స్వామిని దర్శించి 11 ప్రదక్షిణలు చేయండి. అలాగే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేటప్పుడు శనివారం 11 గులాబీలు తీసుకుని ఆ స్వామికి సమర్పించండి. ఇలా డిసెంబర్ నెలలో మకర రాశి వారి చిన్న క్రియ చేసినట్లయితే వీరిని పట్టి పీడిస్తున్న నరఘోష నరపేడ తొలగిపోతాయి. వీరు తలపెట్టిన కార్యంలో విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. ఏది ఏమైనా ఈ మకర రాశి వారికి అన్ని విధాల శుభ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ మీరు అధిగమించవలసిన నరఘోష నరపేడ నరదిష్టి నుంచి అలాగే ఇరుగు పొరుగు వారి యొక్క ఈర్ష స్వభావాల నుంచి మీ పైన పడకుండా కాపాడుకోవాలంటే ఈ చిన్న రెమెడీ నమ్మకంతో ఆచరించాలి. ఆచరిస్తే తప్పక శుభ ఫలితాలు కలిగి తీరుతాయి. నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ్.